మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు మీరందరూ రైటర్ మాడ్యూల్ని శ్రద్ధగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. రైటర్ మొదటి మాడ్యూల్ ఇక్కడితో ముగుస్తుంది. తరువాత క్లాస్లో మీరు ఎగ్జామ్ని వ్రాస్తారు. ఈరోజు క్లాస్లో మనము ఇప్పటి వరకు నేర్చుకున్న కొన్ని రైటర్ ఆప్షన్స్ని రివైజ్ చేసుకుంటాము. రైటర్ ఏ సాఫ్ట్వేర్లో భాగము మరియు రైటర్కి ఉన్న మరొక పేరు ఏమిటో మీరు చెప్పగలరా? రైటర్ ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్లో ఒక భాగం. దీనికి ఉన్న మరొక పేరు టెక్స్ట్ డాక్యుమెంట్. స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్ బార్ అనేది మనము అన్ని మెనూస్ యొక్క సబ్ మెనూస్ని డైరెక్ట్గా ఉపయోగించుకోగలిగే టూల్. ఫార్మెటింగ్ టూల్ బార్తో మనము ఏం చేయవచ్చో మీరు చెప్పగలరా? ఫార్మెటింగ్ టూల్ బార్ అనేది మీ టెక్స్ట్ లేక పారాగ్రాఫ్లో ఎలాంటి ఫార్మాట్నైనా చేసుకోవటానికి వీలు కల్పించే షార్ట్కట్ మెథడ్. ఉదాహరణకి మనము దీనిని రైటింగ్ స్టైల్ని మార్చడానికి, టెక్స్ట్ సైజుని పెంచడానికి లేక తగ్గించటానికి, టెక్స్ట్ యొక్క కలర్ను మార్చడానికి మరియు అండర్లైన్ చేయటానికి, బోల్డ్గా చేయటానికి, ఇటాలిక్లోనికి మార్చడానికి మొదలైన పనులకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ కంప్యూటర్లని పవర్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు మీ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా? మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతే మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఫైల్ని ఓపెన్ చేయండి. మనము స్టార్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఆర్ బటన్ను ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన స్క్రీన్లో రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ రన్ కమాండ్ బాక్స్ లోపల ఎస్ రైటర్ అని ఖాళీ లేకుండా టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి కానీ లేక మన పాయింటర్ను ఓకే బటన్ మీదకు తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ పేజ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనము రివైజ్ చేసుకునే విషయాలు. మనము ఫైల్ మరియు ఎడిట్ ఆప్షన్ల గురించి రివైజ్ చేసుకుంటాము. ఫైల్ మరియు ఎడిట్ మెనూ యొక్క ఏ ఆప్షన్ గురించి మనము నేర్చుకున్నామో మీరు చెప్పగలరా? మనము ఫైల్ మెనూలోని న్యూ, ఓపెన్, రీసెంట్ డాక్యుమెంట్, సేవ్, సేవ్ యాజ్, క్లోజ్ మరియు ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్లను ఉపయోగించటం ఇంతకు ముందే నేర్చుకున్నాము. ఎడిట్ మెనూలో అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్, సెలెక్ట్ ఆల్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్స్ను ఉపయోగించటం కూడా నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. ఈ లైన్ను టైప్ చేయండి. కాపీ మరియు పేస్ట్ అంటే ఏమిటో మరియు దీనికోసం ఏ షార్ట్కట్ కమాండ్ ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము రైటర్ ఫైల్ని ఉపయోగించేటప్పుడు ఒక లైన్ లేక పారాగ్రాఫ్ని మన డాక్యుమెంట్లో ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో కనపడేటట్లు చేయాలనుకుంటే
కాపీ మరియు పేస్ట్ ఆప్షన్లని ఉపయోగిస్తాము. కాపీ చేయటానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ సి మరియు పేస్ట్ చేయటానికి కంట్రోల్ ప్లస్ వి. ఇప్పుడు కాపీ మరియు పేస్ట్ ఆప్షన్స్ను ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఈ లైన్ని కాపీ చేసి 10 సార్లు పేస్ట్ చేయండి. ఇప్పుడు మీ రైటర్ పేజ్లో అనేక లైన్లు వస్తాయి. ఈ లైన్స్లో ఫార్మాటింగ్ ఆప్షన్ని ఒకదాని తరువాత మరొకటి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో సహాయంతో మనం కాపీ మరియు పేస్ట్ ఆప్షన్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాం. ముందుగా మీరు మీ రైటర్ పేజ్లో ఐ లివ్ ఇన్ ఇండియా అని వ్రాయండి. తరువాత మీరు ఈ టెక్స్ట్ను కాపీ చేయటానికి ముందుగా సెలెక్ట్ చేయండి. కాపీకి షార్ట్కట్ కమాండ్ అయిన కంట్రోల్ సిని ఉపయోగించండి. తరువాత కంట్రోల్ విని ఉపయోగించి మీరు కాపీ చేసిన టెక్స్ట్ను తిరిగి పొందొచ్చు. ఇప్పుడు కంట్రోల్ విని ఉపయోగించండి. ఇప్పుడు మీరు కాపీ చేసిన టెక్స్ట్ దాని పక్కనే పేస్ట్ అవ్వటం గమనించవచ్చు. మనం దాని పక్కన కాకుండా కొత్త లైన్లో పేస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం పేస్ట్ చేసిన టెక్స్ట్ను డిలీట్ చేయటం కోసం అండూ కమాండ్ను ఉపయోగిస్తాము. కంట్రోల్ ప్లస్ జెడ్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసిన లైన్ వెళ్ళిపోతుంది. తరువాత లైన్లోనికి రావటానికి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు కంట్రోల్ వి అనే పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించి తరువాత లైన్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ను పొందుతాము. ఈ విధంగా 10 సార్లు పేస్ట్ చేయండి. మనం కాపీ చేసిన టెక్స్ట్ను ప్రతిసారి ఎంటర్ బటన్ను ఉపయోగించి కొత్త లైన్లో పేస్ట్ చేయాలి. వీడియోలో చూపిన విధంగా పేస్ట్ చేయండి. తరువాత ఫార్మాటింగ్ టూల్ బార్లోని ఆప్షన్లను ఒకదాని తరువాత ఒకటి ఉపయోగించాలి. దానికోసం మొదటి లైన్ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత ఫార్మాటింగ్ బార్లోని ఫాంట్ స్టైల్ ఆప్షన్ను క్లిక్ చేయండి. దానిలో మీకు కావలసిన స్టైల్ను క్లిక్ చేయండి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మీరు ఫార్మాటింగ్ బార్లో సెలెక్ట్ చేసిన స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత రెండో లైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ లైన్ని మనం ఇటాలిక్స్లోనికి మారుద్దాం. దానికోసం పైన ఉన్న ఐ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మూడో లైన్ని అలైన్మెంట్ చేద్దాము. దానికోసం మూడో లైన్ను సెలెక్ట్ చేసుకొని రైట్ అలైన్మెంట్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మూడో లైన్ రైట్ సైడ్ వెళ్ళటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు నాలుగో లైన్ను సెలెక్ట్ చేసుకుని మన ఫాంట్ యొక్క కలర్ను మారుద్దాం. దానికోసం ఫాంట్ కలర్ ఆప్షన్ను క్లిక్ చేసి ఒక కలర్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మన నాలుగో లైన్ వేరే కలర్లోనికి మారటం చూడవచ్చు. ఇప్పుడు ఐదో లైన్ని సెంటర్ అలైన్మెంట్ చేద్దాం. దానికోసం ఐదో లైన్ను సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ సెంటర్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఆరో లైన్కు బ్యాక్గ్రౌండ్ కలర్ను మారుద్దాము. దానికోసం ఆరో లైన్ను సెలెక్ట్ చేసుకొని
బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆరో లైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ వేరే కలర్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు 8వ లైన్కు సైజును మార్చటం కోసం మీరు 8వ లైన్ను సెలెక్ట్ చేసుకొని సైజ్ ఆప్షన్లోనికి వెళ్ళి మీకు కావలసిన నెంబర్ను ఎంచుకోండి. అప్పుడు 8వ లైన్ సైజ్ పెరగటం గమనించవచ్చు. తరువాత మనము అండు మరియు రీడు ఆప్షన్స్ ని రివైజ్ చేసుకుంటాము. మనము అండు మరియు రీడు ఆప్షన్స్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మన రైటర్ పేజ్లో టైప్ చేసేటప్పుడు మనము ఏవైనా పొరపాట్లు చేస్తే లేక ఏవైనా పొరపాటుగా ఫార్మాట్ చేస్తే మనము తప్పుగా టైప్ చేసిన వాటిని ఎరేజ్ చేయడానికి లేక డిలీట్ చేయడానికి అండు ఆప్షన్ని ఉపయోగించవచ్చు. అండు ఆప్షన్ని ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Z. రీడు ఆప్షన్ని అండు ఆప్షన్కి వ్యతిరేకంగా ఉపయోగిస్తాము. అండు ఆప్షన్ని ఉపయోగించి ఏ టెక్స్ట్ అయినా డిలీట్ లేక ఎరేజ్ చేస్తే రీడు ఆప్షన్ ఉపయోగించి తిరిగి పొందవచ్చు. రీడు ఆప్షన్ని ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Y. అండు మరియు రీడు ఆప్షన్లను ప్రాక్టీస్ చేయండి. తరువాత మనము అండు మరియు రీడు ఆప్షన్స్ ని రివైజ్ చేసుకుంటాము. అండు ఆప్షన్ని ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ Ctrl+Z. ఈ వీడియో సహాయంతో మనం అండు మరియు రీడు ఆప్షన్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ముందుగా అండు ఆప్షన్ను ఉపయోగించటం కోసం కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి జెడ్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్లో సైజ్ చేసిన లైన్ మామూలుగా అవటం గమనించవచ్చు. ఇంకొకసారి అండూను ప్రెస్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసిన లైన్ కూడా మామూలుగా అవటం చూడవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తే లైన్ మామూలుగా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనం ఫాంట్ కలర్ మార్చిన లైన్ కూడా కలర్ని కోల్పోవటం చూడవచ్చు. ఈ విధంగా అండు కమాండ్ను ఉపయోగిస్తూ మనం మన పేజ్ మొదటికి వచ్చాము. ఇప్పుడు రీడు కమాండ్ని ఉపయోగించటం కోసం మనం మెనూబార్లోని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రెండవ ఆప్షన్ అయిన రీడు ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చివరగా అండు ఉపయోగించి మార్చిన వాటిని తిరిగి పొందవచ్చు. ఇలా చేస్తూ ఉంటే మీరు అండును ఉపయోగించి చేసినవన్నీ రీడును ఉపయోగించి తిరిగి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాము. 4వ లైన్ కలర్లోనికి మారింది. ఇప్పుడు ఇంకొకసారి చేయండి. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని రెండు విధాలైన పనులకి ఉపయోగిస్తాము. ఫైండ్ని ఉపయోగించి మనము రైటర్ డాక్యుమెంట్లో టైప్ చేసిన ఏ వర్డ్నైనా సెర్చ్ చేయవచ్చు. రీప్లేస్ని మనము సెర్చ్ చేసిన వర్డ్ లేక టెక్స్ట్ని వేరొక వర్డ్ లేక
టెక్స్ట్ తో మన డాక్యుమెంట్ లో రీప్లేస్ చేయటానికి ఉపయోగిస్తాము. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ కి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ఎఫ్. ఈ వీడియో సహాయంతో ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫైండ్ ఆప్షన్ ను ఉపయోగించటం కోసం మనం షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ఎఫ్ ను ఉపయోగించవచ్చు, లేకపోతే మీ పాయింటర్ను ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫైండ్ అనే ఆప్షన్ దగ్గర ఇండియా అని టైప్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ బటన్ మీద ప్రెస్ చేస్తే మన రైటర్ ఫైల్లో ఇండియా అని ఎక్కడ ఉందో అక్కడ సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైండ్ ఆల్ బటన్ను ప్రెస్ చేస్తే మన రైటర్ పేజ్లో ఇండియా అని ఉన్న పదాలు మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రీప్లేస్ చేయటం కోసం ఇండియా అనే పదాన్ని సెర్చ్ ఫర్లో టైప్ చేసి రీప్లేస్ విత్ అనే బాక్స్ లోపల గురుగాన్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు మనం రీప్లేస్ ఆప్షన్ ని ఉపయోగిస్తే మన రైటర్ పేజ్లో ఇండియా అని ఉన్న దగ్గర గురుగాన్ అని మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రీప్లేస్ ఆల్ బటన్ను ప్రెస్ చేస్తే ఇండియా అని ఉన్న దగ్గర మొత్తం గురుగాన్ అని మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనము సేవ్ మరియు సేవ్ యాజ్ ఆప్షన్స్ ను రివైజ్ చేసుకుందాము. సేవ్ ఆప్షన్ మనకు మన ఫైల్ ని సేవ్ చేయడానికి సహాయపడుతుంది. సేవ్ ఆప్షన్ ని మనము మన ఫైల్ ని మొదటిసారి సేవ్ చేసినప్పుడు ఉపయోగిస్తాము. సేవ్ ఆప్షన్ కి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఎస్. ఇప్పుడు మీ ఫైల్ ని డెస్క్టాప్ మీద సేవ్ చేయండి. మీరు ఏదైనా ప్రాబ్లంను ఎదుర్కొంటే ఈ వీడియోని చూసి ఎలా సేవ్ చేయాలో నేర్చుకోండి. సేవ్ చేయటం కోసం షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ఎస్ ను ఉపయోగించవచ్చు, లేకపోతే మనం ఫైల్ అనే మెనూ దగ్గర క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మన ఫైల్ లొకేషన్ డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఫైల్ నేమ్ అనే బాక్స్లో మన ఫైల్కు నేమ్ను టైప్ చేయాలి. మనం మన ఫైల్కు ఇండియా అనే ఫైల్ నేమ్ను టైప్ చేసి కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ ఇండియా అనే పేరుతో డెస్క్టాప్ మీద సేవ్ అవటం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం సేవ్ యాజ్ ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు మన ఫైల్లో ఐ లివ్ ఇన్ ఇండియా అని టైప్ చేసి తరువాత ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల సేవ్ యాజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మనం ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ కూడా కనపడుతుంది. ఇప్పుడు మనం మన ఫైల్కు
ఇండియా సేవ్ యాజ్ అని ఫైల్ నేమ్ను టైప్ చేసి కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ యాజ్ ఆప్షన్ను ఉపయోగించి ఇంకొక ఫైల్ను ఇంకొక పేరుతో సేవ్ చేయగలిగాము. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని మనము ఎందుకు మరియు ఎలా ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని రైటర్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి కన్వర్ట్ చేయటానికి ఉపయోగిస్తాము. మనము రైటర్ ఫైల్ని పీడిఎఫ్లోనికి ఎందుకు మారుస్తాము? మన ఫైల్ని ఉపయోగించే ఏ ఇతర యూజర్ మన ఫైల్లో ఎలాంటి మార్పులు చేయకుండా చేయటం కోసం మనం రైటర్ ఫైల్ని పీడిఎఫ్లోనికి మారుస్తాము. పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా మీ పాయింటర్ను ఫైల్ మెను ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద మీ పాయింటర్ను ఉంచి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. తరువాత దానికి ఫైల్ నేమ్ అనే ప్లేస్లో మనం ఏమైతే పేరు పెట్టాలనుకున్నామో ఆ పేరును టైప్ చేయాలి. మనం ఇండియా పీడిఎఫ్ అని మన ఫైల్కు నేమ్ను టైప్ చేయాలి. ఇప్పుడు మన పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో సెలెక్ట్ చేసుకొని తరువాత సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ పీడిఎఫ్గా మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మన పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేద్దాము. మనం పీడిఎఫ్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. మనం ఈ పీడిఎఫ్ ఫైల్లో ఏది టైప్ చేయలేము. మనం ఈ పీడిఎఫ్ ఫైల్లో మొత్తం చూడగలము తప్ప ఏ వర్డ్ని మార్చలేము, టైప్ చేయలేము. రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్తో మనము ఇటీవల ఓపెన్ చేసిన లేక సేవ్ చేసిన ఫైల్స్ గురించి తెలుసుకుంటాము. ఇప్పుడు న్యూ మరియు ఓపెన్ ఆప్షన్ గురించి చెప్పండి. మనము న్యూ ఆప్షన్ని ఉపయోగించి కొత్త రైటర్ పేజ్ని ఓపెన్ చేయగలము. దీనికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఎన్. మరియు ఓపెన్ ఆప్షన్ని ఉపయోగించి మనము ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయగలము. దీనికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఓ. ఇప్పుడు క్లోజ్ అంటే ఏమిటో చెప్పండి. క్లోజ్ ఆప్షన్ ఉపయోగించి మనము మన రైటర్ ఫైల్ని క్లోజ్ చేస్తాము. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీరందరూ మీ రైటర్ ఫైల్ను క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. తరువాత క్లాస్లో మీరు ఎగ్జామ్ని వ్రాస్తారు. ఈరోజు క్లాస్లో మీరందరూ మీరు ఇంతకుముందు నేర్చుకున్న ఫైల్ మరియు ఎడిట్ మెను ఆప్షన్స్ని రివైజ్ చేసుకున్నారు. తరువాత క్లాస్లో మీరందరూ ఎగ్జామ్ని వ్రాయాలని గుర్తుంచుకోండి. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మీరు తర్వాత మాడ్యూల్ని నేర్చుకోలేరు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.